కురుమ విద్యావంతర వేదిక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి గౌరవనీయులు పెద్దలు ప్రతి ఒక్కరికి అదేవిధంగా రాసుకుంటే వాయండి మీ ఒపీనియన్స్ ఇద్దరు మన కోచర్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, నా పరిచయం కొద్ది మందిలో ప్రొఫెసర్ పూజారి గారికి, ఆబాబు చేసి సార్ మహేశ్వర్ గారికి, ఇంకా విద్యార్థులు అందరికి కూడా పేరు పేరున ఉదయ నమస్కారం చేస్తున్నాను. నా పేరు బొరిగ మహేష్, నేటివిటీ ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీలో నోములాగ విజయసారి. నేను 30 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ చైర్మన్గా ఆర్ కృష్ణ గారు పనిచేస్తా ఉన్నాను. మల్లేష్ కుర్మ, కానీ మల్లేష్ రాగా నా పేరు చాలా పండించింది. మల్లేష్ గారు ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. ఎందుకు గుర్తుపడతానంటే కుర్మ కులం ఎంత మాట్లాడుతుంది దాని కారణం యాగం పేరు పెట్టుకున్నాను. మరొకసారి గుర్తు చేస్తున్నా, ఒకవేళ నా కులమే పండించింది, నా కులం ముందని జరగబట్టి నా కులం పేరు ఒకటి, ఆ రోజు గొల్లా కుర్మ ఒకటే అనే విషయంతో నా లాలూ ప్రసాద్ మల్లాసింగ్ గారు రాజ్యం నడుస్తా ఉంది భారతీయ దేశంలో. అటువంటి రోజులు నా పేరు మల్లేష్ ఉంటే మన ఆకృష్ణ మా గురువు గారు మల్లేశ్వరాలు మల్లేశ్వరాలు అని పెట్టి పాప చేసి ఆ పేరు నేను పెట్టుకున్నాను కదా. నా పేరు మల్లేషే. స్వయంగా కృష్ణగారు స్వయంగా యాదవ్ అంటే తరలిచ్చేసి మల్లేశ్వరరావు మల్లేశ్వర పేరుతోటి ఒక ప్రాపాన్ని తీసుకొచ్చాడు. చాలామంది మిత్రులంటే కొంతమంది అడుగుతుంటున్నాను, అలా కుర్మ పెట్టుకోవాలి యాదవ్ పెట్టుకుంటామన్నా యాదవ్, చాలామంది వచ్చారు సోషల్ మీడియాలో అడుగుతూ ఉంటారు. కానీ అయ్యా నేను కుర్మకులం చెందవాళ్ళని, మా అమ్మ మా అయ్య నా భార్య అందరు కుర్మ వాళ్ళే అనుకోకుండా పేరు వచ్చింది. నా సర్టిఫికెట్ కానీ ఇక్కడ కుర్మానే ఉంటుందని అందరూ తెలియజేస్తామని చెప్తున్నారు. సడన్గా మాటలే ప్రయత్నం చేస్తా ఉన్నాను, కాకపోతే మళ్ళీ కొత్తగా మల్లేష్ కుర్మాన్ని తీరవాలని మళ్ళీ వచ్చిన ప్రశ్న ఉండదు. అది ఆ పేరు కంటిన్యూ అవుతుంది. ఏదేమన్నా నేను కుర్మనే, కుర్మకులం కోసం పనిచేస్తా, కుర్మ అభ్యర్థుల కోసం పనిచేస్తాను. మరొకసారి నేను అందరూ తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే రౌండ్ స్వామి పెట్టుకున్నాం. ఇప్పటిదాకా మనం ఒక చాలా విషయాలు మాట్లాడాలి చెప్పగలరు. కానీ కుర్మలు విద్యావంతులు అందరం ముందుకు వచ్చినా మనము ఏ విధంగా రాజకీయం ముందుకెళ్ళాలి, ఏ విధంగా మనం రాబోయే రోజుల్లో రాజకీయం వాడు ఎట్లా సాధించుకోవాలి అన్న దాని మీద మనం చర్చిస్తే మనం యూనిటీ రాకుండా ఏం చేయాలన్న వాస్తవాన్ని గుర్తు. అందుకోసం అత్యంత జనాభా ఉన్న గుణం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత జనాభా ఉన్నది మనకు తెలిసిన విషయం. అయినప్పటికీ కూడా 2 దశాబ్దాలు వెళ్ళిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ కార్పొరేషన్ల కుర్మలకి ఒక వేదిక లేకపోవడం, ఉన్న వేదిక కుల చిత్రం చేయకపోవడం, వేదిక ఉంది సంఘం ఉందిగా సంఘం కొంచెం ఒక సమయం ఏమంటారంటే ఆ సంఘం కొద్ది పరిధి మించకుండా తన పరిధిలో పట్టే ఉండుకుంటూ పరిధిని విస్తరించకుండా తన ఒక కాలం పనిచేసుకుంటూ ఉన్నది. కాబట్టి నిజంగా కూడా ఈ తెలంగాణ 33 జిల్లాల్లో కూడా కుర్మలు ఉన్న గ్రామాల్లో ఈ హైదరాబాద్ మహానగర కుర్మ సంఘం ఉందన్న వాస్తవం తెలియదు. ఇప్పటికీ కుర్మ సంఘం ఉందా, ఉంటే ఏమైనా తెలియదు. ఇప్పటిదాకా దాని ఫంక్షన్ ఏం తెలియదు. అంటే ఆ సంఘంలో వాస్తవాన్ని గ్రామాలు తెలియదు. నేను ఒకసారి కుర్మ సంఘ రాష్ట్ర కార్యాలయం పనిచేసేటప్పుడు రమేష్ కుమార్ గారు ఉంటే ఆయన మాట్లాడతామని చెప్పాను. రమేష్ కుమార్ గారు, ఈ సంఘం కులం నాకు ఏమిచ్చింది కాదు, కులాన్ని మనమే ఇచ్చే వాస్తవం గుర్తులు కాదు. మనం ఆ కులంలో పుట్టినాం కాబట్టి కులం నాకు ఏమిచ్చింది కాదు, కులాన్ని ఏమిచ్చిన గుర్తులు చెప్పాలి విషయం అవసరం ఉంది. కాబట్టి ఈ కుర్మ సంఘం అనేది ఓదో ఒక జాయిగా అందరు చక్కరు వచ్చిన అక్కడ రాగానే కుర్మ సంఘం సొంతమైనట్టుగా తన జాగిర అయినట్టుగా తన సొంత ఆస్తిగా భావిస్తూ ఉంటారు. కుర్మ సంఘం ఒక ఆస్తి కాదు, ఒక జాగిర కాదు. నేను మాట్లాడుతున్న క్షణంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఇంట్లో కుర్మడు పుట్టినా అని వాటాయిందో వాస్తవాన్ని గుర్తిరగాలి. మీరు ఆ వాస్తవాన్ని బట్టి పనిచేసుకోవడం ఆ రోజు చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్తా ఉన్నాం, కుర్మ సంఘం ఒక ఆస్తి కాదు. నాడు పెద్దలు 1952లో దర్గా ఉదయ్ గారు, డాక్టర్ దయానంద్ గారు, చాలామంది పెద్దలు, ఇంకా కుర్మ సంఘంలో చాలామంది పెద్దలు, వాళ్ళందరూ కూడా ఈ హైదరాబాద్ మండలంలో కుర్మ సంఘం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎంత గవర్నమెంట్ పోరాడి ఆ రోజు స్థలం తీసుకొని సంఘం కట్టిస్తే ఆ సంఘం. కానీ ఆ రోజు సంఘం కట్టడం మర్చిపోయి ఈ రోజు వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే నేను సంఘాన్ని నేనే అంటారు. ఒకనాడు అక్కడ కుర్మ సంఘంలో మా ఊరు మానేస్తే కళ్యాణ మండపం ఉండేది. అరవై మా ఊరు మా పోసే గారు సంఘం మార్చున్నప్పుడు వచ్చేవాళ్ళు అక్కడ నేను మా ఊరు మానించేవాడిని కళ్యాణ మండపం కళ్యాణ మండపం కూలగొట్టిన తర్వాత ఆయన పేరేదే మర్చిపోయింది. ఈరోజు ఆయన కూలగొట్టిన తర్వాత పేరు ఉండాలని ఒక ఆరుగారి పేరు పెట్టారు. అట్లా పరిస్థితి ఎక్కడ పోయిందంటే సంఘాలు ఎప్పటికప్పుడు పోయినప్పుడు కూడా మనకు ఎక్కడ ఎంత పెద్దగా అయినా పెరిగి పెద్దగా ఎంత పెద్దగా అయినప్పుడు కూడా మనకు అమ్మాయి ఎవరు వాస్తవాలు మర్చిపోదు. మనం పుట్టిన మన అమ్మాయి దాన్ని పుట్టాం, మన అమ్మాయిని మర్చిపోయి మా అమ్మలే స్వయంగా పుట్టిన స్వయంగా వెలిసినా లేదా ఆకాశం ఊరు పట్టాలని మాట్లాడితే అది పెద్దది కాని వాస్తవాలు పెద్ద గుర్తులు కాదు. అందుకోసం మనం చేసే అవసరం ఏంటంటే ఏదైనా మనం ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు సరే వాటి జరిగిన ఇప్పుడు మనమందరం విద్యావంతులుగా మనమందరం చైతన్యవంతులమై కులాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలంటే మనం అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. గతంలో
అడ్వకేట్ అంటే రవీందర్ గారు కుర్మాయి నివేదికని కార్టీన్ లో అడ్వకేట్ గారు ఆయన జీపీ ఆయన వాళ్ళు చాలా మంది ముందుకు వచ్చి చేశారు కానీ మళ్ళీ అక్కడే వేసి అక్కడే మళ్ళీ స్టార్టింగ్ లోనే ఆరంభ చోట అయిపోయింది మళ్ళీ ఎక్కడ ఆగిపోయింది అది అంటే ఏం చేస్తున్నారు మాట్లాడుకుంటాం చేసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ ఆగిపోతుంది కాదు ఇప్పటికైనా ఆగకుండా వాళ్ళ నాకు రేషన్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఈ కుర్మ వేదికని బలోపేతం చేసి మనమందరం కులాన్ని గ్రామ గ్రామాలు ఇస్తే హైదరాబాద్ నగరంలో కాకుండా గ్రామాలకు వెళ్ళి ప్రతి రంగం ప్రతి జిల్లాకు ప్రతి 33 కాకుండా కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ఆ జిల్లాల వారిగా మనం కుర్మ కులాన్ని ఏర్పాటు చేసి కుర్మల యొక్క బహిరంగతను ఏర్పాటు చేస్తే బహిరంగ ఏర్పాటు చేసి కులాన్ని చేసే ఖచ్చితంగా రాజకీయ మాటలు ముందుకు వచ్చి మనకు రాజకీయంగా వాటా ఇవ్వడానికి ముందుకు వస్తాయి కాబట్టి మనం ఆ విధంగా అవసరం ఉంది మనం ఎటువంటి ఉద్యమాలు చేయకుండా ఎటువంటి విప్లవాలు చేయకుండా ఎటువంటి ధర్నాలు చేయకుండా ఎటువంటి ప్రధానవేశాలు చేయకుండా ఎవరు కూడా దృష్టి కట్టివారన్న వాస్తవాలను గుర్తెరగాలి ఎందుకు చెప్తారని మీకు తెలుసు ఉన్న వాళ్ళందరికీ ఏ కులాన్ని కానీ లేదా ఒక రాజ్యాన్ని కానీ ఒక నేరస్తుడో దోపిడితమనో పాలకడైతే ప్రజలందరూ ఏం చేయాలి చివరికి వస్తారు కదా ఏం చేయలేకపోతారు మనకందరికీ ఏంటంటే సంఘానికి కానీ దేశానికి దొంగలు పరిపాలిస్తున్నారు ఒక పరిపాలన ఆ వాస్తవాన్ని మనం ఎందుకంటే అక్కడ కాకుండా ఒక విప్లవం చేయాలి మనం అందరం కూడా రెవల్యూషన్ కావాలి మన రెవల్యూషన్ కాకుండా కూర్చుని దగ్గర నాకు టికెట్ ఇవ్వడం కూడా ఇవ్వడం దానికి ఏం చేయాలి మన డోస్ రోజుకాలి మనకున్న డోస్తో మనకు అందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఎటువంటి ఐటమ్ ఎటువంటి వాయిదా లేదు మనకు డోస్ దగ్గర అనేది కురుమల యొక్క సంపద అది డోర్ అంటే కురుమల సంపద ఆ యొక్క సంస్కృతి ఆ సంపద మనకు ఉంది కాబట్టి మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో డోదా ఉపయోగిస్తే అన్ని రాజకీయ పార్టీలకు అందరూ కూడా ధని మానవ కానీ ఇక్కడ ముఖ్యంగా కేసీఆర్ కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ వాటి కానీ మన కుర్మల డోదా ఉపయోగించినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వచ్చే అవసరం ఉంటుంది కాబట్టి అందుకోసం మనం మొట్టమొదటిసారి కుర్మలను ఐకం చేసి మన యొక్క హైదరాబాద్ మానవులు కాకుండా మొట్టమొదటిసారి జిల్లాలను పర్యటించి జిల్లాల సమావేశం ఏర్పాటు చేసి ఆ తర్వాత క్రమంలో హైదరాబాద్లో బహిరంగతను ఏర్పాటు చేసి మా జనాభా ఉంటుంది అన్ని రాజకీయ పార్టీ ఆర్టివేటర్ ఇచ్చి మన రాజకీయ పార్టీకి టికెట్స్ మనకు కావాలని చెప్పి చెప్పిన ఖచ్చితంగా మన వాటా వస్తుంది ఎందుకంటే మన కర్ణాటక సిద్ధరామయ్య గారు చూశాం కర్ణాటకలో సిద్ధరామయ్య గారు సీఎం కాక ముందు నా మీటింగ్ వెళ్ళాను సిద్ధరామయ్య గారు దావణగర జిల్లాలో కురుబా జాగృతి సమావేశం మీటింగ్ పెట్టాను కురుబా జాగృతి సమావేశం మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి వెళ్ళాను ఆ మీటింగ్లో మొత్తం 200,000 మంది కురుబాలు వచ్చారు టోటల్ అన్ని రాజకీయ పార్టీ ఏ పార్టీ లేకుండా అన్ని రాజకీయ పార్టీ కోరి కురుబాలు వచ్చారు ఆ యొక్క మీటింగ్ లోపల చెప్పారు ఆ రోజు అప్పటికి 1 ఇయర్ రేసెస్ ఉన్నాయి కర్ణాటక లోపల ఆయన ముఖ్యమంత్రి రాకముందు చెప్తున్నమాట ఆ రోజు చెప్పారు ఏం చెప్పారంటే ఇది బికమింగ్ సీఎం సిద్ధరామయ్య అని చెప్పి అలా పేపర్ పేరు కర్ణాటక అధికారంలో రాసినాయి ఎందుకు రాసినాయి ఆ రోజున సమావేశాన్ని మీటింగ్ కూడా అక్కడ పబ్లిక్ మీటింగ్ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న మీడియా కానీ ప్రతి ఒక్కరు కూడా కాపే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు పేపర్ రాసిన రోజు ఆయన ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు చిరావణి అయిన వాస్తవాలు గుర్తిస్తారు మనం అందరం కూడా ఎటువంటి ప్రజాసభ ప్రజాబోధ్యమాలు చెప్పడం ఏం సాగితే వాస్తవం గుర్తుందా అందుకే ఆర్ కృష్ణ గారు ఎప్పుడు అంటా ఉంటారు మన కులా చైతన్యం పరచాలి కుల మీటింగ్లు పెట్టాలి అని చెప్తా ఉంటాడు మనకు ఒకరోజు మేమందరం కూడా బీసీల కోసం చేస్తా ఉన్నాం బీసీ ఉద్యోగం చేస్తా ఉన్నాం కానీ బీసీ ఉద్యమంతో పాటు బీసీ ఉద్యోగాల ముందు మన కులా చైతన్యం పరచాలని వాస్తవం నాకు సంకల్పం ఉంది మనం అందరం కూడా ఒక కుల సంఘాన్ని సింగిల్ గా సంఖ్యా తీసుకోవాలి మన కుర్మ కులాన్ని మన కులాన్ని వాటర్ కోసం మనం అందరం కూడా ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా ముందుకు వెళ్తాము నమ్మకం అప్పుడు కానీ అది చేయకుండా ఎవరు కూడా భిక్షపడిన ఎవరు పట్టుకట్టి వాళ్ళ కూడా ఒక పట్టుకట్టి వారు మనం అందరం కూడా నా వాటా నాటి పట్టుకట్టి వారు మనం ప్రజాస్వామ్యంలో ప్రజాఉద్యమాల ద్వారా ప్రజా వేదిక ద్వారా జిల్లాల బహిరంగ ద్వారా మీటింగ్లు పెట్టి ఒకనాడు హైదరాబాద్ మహానగరంలో తింకాలగా ఉండాలి నిజామాబాద్గా ఉండే లక్షల మందితో కురుపకంగా ఏర్పాటు చేస్తే ప్రభుత్వాలు పాట దిగి వస్తాయి మన వాతావరణ వాస్తవాలు గుర్తు ఎందుకంటే 1978 కల ముందు మన ఆంధ్రప్రదేశ్లో 8 మంది ఎమ్మెల్యేలు కుంభవాళ్ళు ఉండరు కానీ ఆ తర్వాత క్రమంలో మొత్తం డౌన్ ఫాల్ అయిన రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే కూడా అయిపోయాడు 2014 ఒకటో ఒక ఎమ్మెల్యే ఆర్ కృష్ణ గారు ఎమ్మెల్యే వాస్తవాలు గుర్తిన తర్వాత మన మరొకటి ప్రజలకు లేకుండా పోయినారు కాబట్టి దయచేసి మిత్రులారా మనం అందరం ఇక్కడ ఉన్న కొద్ది మంది అయినా మన కుంభకాలకు ఉన్నటువంటి మన ప్రతిక మనం ఇక్కడ ఉన్న వాళ్ళు తక్కువ కాదు మనం అందరం తెలంగాణ రాష్ట్ర కుటుంబాలందరినీ కూడా మనం ఏకైక శక్తి వరకు ఉంది మనకు వేదిక ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాన్ని పర్యటించి ఆ విధంగా మనం వార్కోషం ద్వారా నిర్మకం ద్వారా మీడియా ద్వారా మనం చెప్తే ఏ జిల్లా రాజులా మీటింగ్ పెట్టి హైదరాబాద్ నడిపొట్టిన ఒక 6 నెలల ముందు హైదరాబాద్ మీటింగ్ పెట్టగలిగితే కురుమల జనాభా టికెట్ అన్ని రాజకీయ పట్ల ముందుకు వచ్చి మా టికెట్ మనకు ఇస్తాయి లేని పక్షంలో ఎవ్వరు కూడా టికెట్ ఇవ్వరు మన ఇదే మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అందుకోసం సీఎం గారు ఇన్షియేటివ్ తీసుకున్నారు ఇంకా చాలా మంది మన ముందుకు వెళ్తుంటే ప్రతి ఒక్కరు విద్యార్థులు చాలా మంది ఉన్నారు
కొందరు పోసే గారు టీం అంతా ఉంది, అడ్వకేట్స్ ఉన్నారు, రీసెర్చ్ ఉన్నారు, మనందరం కూడా ఎడ్యుకేటెడ్ మన ఉస్కాయ క్యాంపస్ విద్యార్థులు ఉన్నారు, పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కాకపోతే ఎందుకంటే ఒక వేదిక లేకుండా ఎవరు వాళ్ళు చేద్దాం, ఒక వేదిక తయారు చేసి ముందుకెళ్తే ఖచ్చితంగా వస్తారు. ఆ విధంగా ముందుకెళ్ళి ఒక ప్లాన్ ప్రకారం అందరం కూర్చొని ఒక ప్లాన్ ప్రణాళికబద్ధంగా ప్రణాళిక తయారు చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో కురుమల రాజకీయ రాజకీయ వాటా కోసం మనం అందరం కూడా ప్రణాళికబద్ధంగా ముందుకు అవసరం ఉందని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకోసం మనం ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళాక తర్వాత మన పెద్దలు ఆరోగ్య ఉన్నారు, ఇంకా పెద్ద కోసం పెద్దలు ఉన్నారు. మన ఊరు ఎదురు కాదు, మనం ఏమంటున్నాం, ఇంక మల్లేశం అధికం కాదు. ఇంక మల్లేశం గారు మాట్లాడుకుంటే ఒక మాట్లాడి ఆయన అగ్రస్ మాట్లాడుకుంటే ఆయన ఇది చేస్తున్నాం, ఆయన కమ్యూనిటీ ఆయన కుల పెద్దలు అంటే కానీ మనం తక్కువ పెట్టలేదు. ఏమంటారు ఆయన లెక్క పరిస్థితి గారు అన్న లెక్కలు చూడొచ్చు, అపార్ట్మెంట్ చూడొచ్చు, బిర్లాకు నుంచిన ఎవరికి ఉంది ఏంటో లెక్కలు లెక్కలు ఆడుతూ ఉంటే ఆయన తక్కువ తప్పాలి తప్పు కాదు. ఎలక్షన్స్లో అందరం లెక్కలు ఆడతాం కాబట్టి మన కులం లెక్కలు ఆడతాం మాట అని పక్క ఇష్యూ పక్క పెట్టబెడితే మనమందరం కూడా ముందుకెళ్తే మనమందరం ఆడ ముందుకెళ్తే ఎక్క పరిస్థితి అందరూ రాగిపోతారు. ఇంక మన విషయం వ్యతిరేకం కాదు, ఇంకో వ్యతిరేకం కాదు, మన సంఘం అంత ఒకటే. ఆ విధంగా ముందు తీసుకెళ్ళి మనం కులాన్ని ముందు తీసుకెళ్ళే అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం మనం నేను ఇంకా ఎన్ని విషయాలు ఏం చెప్పినప్పుడు కూడా మనం అందరం కురుమలం అందరం ఐక్యంగా అవడం కోసం కురుమల రాజకీయ విద్యా ఉద్యోగ రంగాలు కొట్టాడు ఏదో సాధిస్తూ ఉన్నాం, కానీ విద్యా ఉద్యోగ రంగాల రాజకీయ వాడడానికి చాలా ఇంపార్టెంట్. రాజకీయంగా వస్తేనే అన్ని రంగాల ముందుకు వస్తాం. మన పాలకరం అయితే అన్ని రంగాల్లో వాట పంచుకోవాలి కాబట్టి మన పాలకులు మనం వాడలేకపోతే ఎప్పుడు అడుగు పరిస్థితిలో ఉంటాం కాబట్టి మనం ఆ విధంగా ముందుకెళ్ళి తప్పకుండా మన రాబోయే రోజుల్లో 2024లో 2023 ఎండింగో ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లోపట మన కురుమల వాటా ఉన్న ప్రకారంగా జనాభా అవసరం టికెట్లు సంపాదించే తర్వాత సాధించే వరకు మన గ్రామాన పర్యటించి జిల్లాల వారి మీటింగ్ పెట్టి ఎక్కడెక్కడ జనా కులసేఖర జనాన్ని సేకరించి కులాన్ని ఐక్యపరిచి హైదరాబాద్ నగరంలో తక్కువ ఎంతమంది పాపులేషన్ మనం అనుకుంటున్నాం. మనం ఈరోజు కొంచెం ఎంత జనాభాది ఎంత అంటున్నాం, 40 లక్షలు అంటున్నాం, 40 లక్షలు అంటున్నాం కదా, 40 లక్షల జనాలు అంటున్నాం ఉందా లేదా 40 లక్షల జనాలు, కానీ 4 లక్షల మంది హైదరాబాద్ కాబట్టి 40 లక్షల జనాభా అనుకుంటే 4 లక్షల మంది హైదరాబాద్ 4 లక్షల కనీసం చివరికి 2 లక్షల మందిని కుర్మాణి ఏర్పాటు చేయాలంటే ఊరుకోని అక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ జింకాల గ్రౌండ్లో ఊరూరికి 30 జిల్లాలకు వెళ్ళి ఎన్ని 12,000 గ్రామాలు ఉన్నాయి, గ్రామాల్లో 12 డోర్లు 12 అభ్యర్థులు వచ్చి హైదరాబాద్ నగరాన్ని రోగిస్తే కేసీఆర్ గారు అప్పగా దిగొచ్చి తిరగించడం అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఆ విధంగా మనం చేయాల్సిన ఖచ్చితంగా కేసీఆర్ గారు అన్ని రాజధాని పార్టీ ముందుకు వస్తే అందుకోసం కురుమలు ఎరువుమాల కట్టుకొని డోర్లపై తీసుకొని హైదరాబాద్ నగరాన్ని రోగిస్తే అసలు నిజంగా ఈ హైదరాబాద్లో ఏమవుతుంది, కురుమ కంటే కురుమ జాతర అవుతుందా, ఏమవుతుందో వాస్తవాన్ని మిగతా కూడా మన కులాన్ని తీసుకొని స్ఫూర్తి పొందాలి. మనం చూసుకొని మిగతా బీసీ కులాల స్ఫూర్తి ఉంది, కురుమలాగా మేం చేసుకొని ముందుకు రావాలి. ఆ విధంగా అందరం వచ్చి ఆ విధంగా కురుమ అన్ని కులాలు ఏమైతే ఖచ్చితంగా మన బీసీల వాట బీసీలకు వస్తుంది, వాస్తుంది బీసీ అన్ని కులాలు వాటా వస్తుంది. అందుకోసం కురుమలు ముందరగా ఉండాలి, కురుమలకు చైతన్యవంతమే మన నామకుండా కురుమలు నిజంగా కూడా చైతన్యవంతమే అనాదిగా ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఉన్నారు. మనకు అందరూ తెలుసు ఆ విషయం, విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి కురుమం విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి 150 సంవత్సరాలు ఏకరాల ప్రకటించాం. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన సంగమం పేరుతోటి 150 సంవత్సరాలు పరిపేటువంటి దర్జయత్వం మనకు ఉంది. కాలక్రమేణా ఈ తెలంగాణ భారతదేశాన్ని ముస్లిం దండయాత్ర ద్వారా, ఇంగ్లీష్ పరిపాలన ద్వారా, అంగ్రీష్ పరిపాలన ద్వారా తర్వాత మన కులాలన్నీ మన రాజ్యాన్ని అంతరించిపోయినాయి. మళ్ళీ మనం ఈరోజు విజయనగర సామ్రాజ్యం దిశ వైభవం దిశగా మన కురుమల మన చైతన్యమైతే ముందుకెళ్తా ఉంటుంది. కాబట్టి మనకు తెలివి ఉంది, తెలివితేటలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే మనకు అందరి మన పిల్లలు చూడండి, ఈరోజు కుర్మ వాళ్ళు చదువుకోవాలి కానీ ఈరోజు చదువుకునే పిల్లలు ఇట్లా వస్తే వెంటనే టీచర్ కావచ్చు, కాన్సర్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, ఏదో చదువుకుంటే పాపం చదివితే ఇమీడియట్గా వాళ్ళు ప్రతి రాసిన ఎగ్జామ్ పద్ధతులు ప్రతి ఉద్యోగంలో మన కుర్మ వాళ్ళు వస్తున్నట్టు కారణం ఏంటంటే మన జీసులో మన యొక్క జీవకాలలో ఆ యొక్క తెలివితేటలు ఉన్నాయి, ఆ తెలివి విజ్ఞానం మనకు ఉంది అని వాస్తవం ఉంటుంది. అందుకోసం మనకు అందరూ ముందు కావాలి, ఆ విధంగా ముందుకు వస్తున్నారు. అందుకే మనకు ఆల్రెడీ గతంలో మన చరిత్ర కూడా రాజధాని చరిత్ర మనకు ఉంది, ఆ చరిత్ర కాలక్రమంలో కలిసిపోయింది కాబట్టి తిరిగి మన చరిత్ర తిరిగి రాయాలి. అందుకోసం మనము ముందు రావాల్సిన అవసరం ఉంది. మన అమరాల్లో ఉన్నారు,
మన అయ్యగారు తాతమ్మగారు గొర్రు రాశారు. ఆ గొర్రు రాసినప్పుడు అందరు గ్రామాలకు వచ్చేటప్పుడు గొర్రు రాసినప్పుడు అమాస చీకట్లో కొడిచేయడమే కనబడదు. అమాస చీకట్లో కొడిచేయడమే కనబడదు. కానీ అమాస చీకట్ తన గొర్రెను కొడుకుంటే జాగ్రత్త మానుకుంది. అమాస గారు కొడిచేయడమే కనబడదు. అంత అమాస చీకటి ఆ చిమ్మ చీకట్లో చేయబడదు. ఆ చిమ్మ చీకట్లో తన గొర్రెను కొట్టుకుంటే జాగ్రత్త మనకుంది అంటే ఆ శక్తి ఎంత తెలివంటే ఆ గొర్రెను కొట్టుకుంటాడు అంత తెలివి మనకు ఉంది. ఆ తెలివి అనేది లేదు కాదు. కాకపోతే కాలక్రమేణా మన చదువు దూరంగా సమాజానికి దూరంగా గ్రామాలకు దూరంగా ఆ గొర్రెలు పోకుండా గ్రామాలలో దూరంగా ఉండి సమాజానికి సంబంధం లేకుండా మన కనెక్షన్ కట్ అయిపోయింది. ఈరోజు సెల్ ఫోన్ ఇంటర్నెట్ కరెంట్ ఇంటర్నెట్ కనెక్షన్ కట్ అయిపోయింది. మనం ఎందుకు చేసామంటే గ్రామాలకు వెళ్ళిపోయాం. మళ్ళీ ఇప్పుడిప్పుడే మన కనెక్షన్ మళ్ళీ మన కంటిన్యూ అయింది. మన కనెక్షన్ కలిసిపోయింది కాబట్టి ఇంటర్నెట్ కనెక్షన్ మనం కంటిన్యూ అయింది కాబట్టి మళ్ళీ మనం ముందుకు వచ్చాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనకు తెలంగాణ రాష్ట్రంలో మన వాటా మనకు వస్తుంది. ఆ వాటా వాడడం కోసం మనం చేయాల్సింది ఒకటే ఒకటి గ్రామాలు జరగాలి. జిల్లాల వారీగా 10 జిల్లాలు 9 ఉమ్మడి జిల్లాలు 10 జిల్లాలు ఉంటే 9 జిల్లాల మీటింగ్ పెట్టి 10వ జిల్లా హైదరాబాద్ మహానగరంలో 6 నెలల ముందు మనం కుర్మగడ్డ ఏర్పాటు చేసి ఆ కుర్మగడ్డ కార్యక్రమానికి పెద్దలు వివిధ రాష్ట్రాల నుంచి బీసీ నాయకులు గత ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు తెలంగాణలో మీటింగ్ పెట్టి మా జనాభాతో మా వాటా రావాలని ఒక్కసారి శంఖారావం ఏర్పాటు శంఖారావం అవుతే ఖచ్చితంగా తెలంగాణ అన్ని రాజకీయ పార్టీలు మన టికెట్ మనకి ఇచ్చేవచ్చు. అందుకోసం మనం అందరం కొంచెం కంకణ భద్రమై తెలంగాణ రాష్ట్రంలో కుర్మల రాజకీయ వాటా కోసం మన ప్రణాళికబద్ధమైన ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా మనం రేపు రాబోయే ఎన్నికలు మన వాటా కోసం కొట్టాడదాం పోరాడదాం. పోరాటం పోయేదేం లేదు. బాణిసంగా పోరాటం పోయేదేం లేదు. మనకు రావాల్సిన మన వాళ్ళ తప్పుతున్న జ్ఞాపకం ముందుకెళ్దాం. ఆ విధంగా ముందుకెళ్ళి సాధించుకుందాం. అందుకోసం మనం అందరం కూర్చొని ప్రణాళిక తయారు చేసి ముందుకెళ్దామని ముందుకెళ్దామని ఆ విధంగా ఒక భక్తులు మీ భగవంతుని సహకరించాలని మనసారా కోరుకుంటున్నాం. జై జై కుమార్.